ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నిన్న మనం ఎలక్షన్ రిజల్ట్స్ చూసాం. అందరికీ క్లియర్గా అర్థమైంది ఒకటే, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి 21 మంది 21 పార్టీలు 21 లీడర్స్ కంప్లైంట్ చేసి ముందు వీవీప్యాట్లు కౌంట్ చేయండి, కనీసం 5 ఏమైనా ప్రూఫ్ దొరికితే అన్నీ కౌంట్ చేయండి అన్నారు. ఎంత క్లియర్గా! నేను ఎలక్షన్ రిజల్ట్స్ ముందు రోజు చెప్పాను, 18 చెప్పాను, 16 చెప్పాను, అనేక సార్లు ఏప్రిల్ ఎలక్షన్ ముందు నుండి చెప్తున్నాను, ఈ ఎలక్షన్ కంప్లీట్లీ రిగ్డ్ అని, ఫాల్స్ అని, ఫ్యాబ్రికేటెడ్ అని, మెనిపులేటెడ్ అని. లేకపోతే ఇలాంటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చి ఉండవు, క్వశ్చనే లేదు. 119 మంది ఎమ్మెల్యేలు ఒకే ఒక ఎమ్మెల్యే తెలంగాణలో గెలిచారు 4-5% బీజేపీ తరపుని. అలాంటిది 17 ఎంపీల్లో ఒకటి ఎంఐఎంకు పోగా, 16లో 4 బీజేపీ ఎంపీలు ఎలా గెలిచారు? 20% ఓటు ఎలాగొచ్చింది సడన్గా డిసెంబర్ 11కిని ఏప్రిల్కిని 11కి అంటే 3-4 నెలల్లో 4% ఉన్నోళ్ళు 20% ఎలాగెళ్ళిపోయారు? అర్థం చేసుకోండి, ఈవీఎం మెషిన్లు 20 లక్షలు తయారవడం, 1,000,000 మిస్ అవ్వడం, ముందే ఎలక్షన్స్ ఎనీ కాస్ట్ వాళ్ళే గెలుస్తారు, రిగ్గింగ్ అవుతుంది అని వార్నింగ్ ఇచ్చా. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచించవచ్చు. అనేక వేల మంది నరసాపూర్లో ఓట్లేస్తే పాస్టర్స్, వాలంటీర్స్ అనేక వేల మంది ఓట్లేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఓట్లేస్తే మా సొంత పాస్టర్సు, వాలంటీర్సు, వర్కర్సు, కిలారి అని నా పేరుతో ఉన్న కాపులు ఓట్లు 2,000 పడ్డాయి. అలాంటి విలేజ్లు అనేకమైన మొత్తం 11.5 లక్షల్లో 3,000 ఓట్లు పడ్డమేటి? మీడియా మిత్రులకి మెంటలా, బుర్రా బుద్ధి లేదా? అందులో కొంతమందికి ఒక్కడికైనా తెలివితేటలు ఉండొద్దా? అమ్ముడు పోయారా? భయమా? ఎవరైనా కంగ్రాచులేషన్స్ చెప్తూ కొంతమంది భయంతో బతుకుతున్నారు. అలాడు బ్రతికే కంటే చవడం బెటరు. సత్యం మాట్లాడలేని రాజకీయ నాయకులు కానీ వాళ్ళ నాయకులే కారు. మార్టిన్ లూథర్ కింగ్ సెడ్, ఇఫ్ యూ క్యాన్ ఫైండ్ ఎ రీజన్ టు డై, యూ బెటర్ నాట్ లివ్ అని. అంటే ఒక మంచి కారణం కొరకు చావే బెటరు జీవించే కంటే అని. 151 సీట్ల ఆంధ్రాలో ఏంటిది? ఒక్కొక్క దానికి వారం రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చారు? ఒక్కొక్క ఎలక్షన్కి 11 మళ్ళీ 18 7 విడతలుగా 2 నెలల్లో ఎక్కడైనా ఎలక్షన్ జరిగితే ప్రపంచంలో, అమెరికాలో ఎలక్షన్ జరిగినా, కెనడాలో ఎలక్షన్ జరిగినా, చదువు ఉన్న ఏ దేశాల్లో ఎలక్షన్ జరిగినా 1-2 డేస్లో కౌంట్. 6 ఎలక్షన్ జరుగుతుంది అమెరికాలో, 8 రిజల్ట్స్ 1 డే ఆ స్ట్రాంగ్ రూమ్లో అన్నీ చూసుకోవడానికి. ఇదేటి ఇక్కడ 11 నుంచి 23 ఎలక్షనే, 19 వరకు 40 రోజులు ఎలక్షనా? ఏది ఆ మెషిన్లు ఇక్కడికి, ఈ మెషిన్లు అక్కడికి మార్చుకోవడానికి?
ఫూల్స్ తప్ప బుర్రన్న ప్రతి ఒక్కడికి తెలుసు ఇది ఫాల్స్ ఎలక్షను, రిగ్డ్ ఎలక్షను, ఫ్యాబ్రికేటెడ్ ఎలక్షను, మెనిపులేటెడ్ ఎలక్షను అని అందరికీ తెలుసు. తెలియదు అంటే వాళ్ళ ఫూల్సే. 100 ఉదాహరణలు ఉన్నాయి, ఒకటి కాదు. 10 కారణాలు ఇచ్చాను ఎలక్షన్ కమిషనర్కి ఎందుకు ఎలక్షన్స్ పోస్ట్పోన్ అవ్వాలని. అనేక సార్లు ఢిల్లీ ఎలక్షన్ కమిషన్, ఆంధ్ర ఎలక్షన్ కమిషన్ నేను కలవడం జరిగింది. ప్రపంచాన్ని లీడ్ చేశాను. 155 మంది ప్రెసిడెంట్లకు అడ్వైజ్ ఇచ్చాను. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రులకి, గవర్నర్లకి, దేశంలో 8 మంది ప్రధానులకి నా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకున్నారు, బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఐడియాలు తీసుకున్నారు. ఈరోజు మన రాష్ట్రం, మన దేశం నాశనం అయిపోతుంటే ఎవరికీ చింత లేదా? అందరూ ఎవరి ఫైల్ బయటకు వస్తే వారు జైల్లోకి వెళ్తారని భయం భయంతో ఉన్నారు. ఏదో మమతా బెనర్జీ లాంటిది లూజర్స్ లూజర్ కాదని మాయావతి కొంత స్టేట్మెంట్లు ఇచ్చారు. తత్మహల్ అందరూ నోరు మూసుకొనుకున్నారు. రాహుల్ గాంధీ రిజైన్ చేస్తున్నాడు. ధైర్యంగా నిలబడి ఇది ఎలక్షన్ రిజల్ట్స్ రాంగ్ అని చంద్రబాబు నాయుడు అయితే వణుకు పుట్టుకున్నది ఆయనకి, వణుకు. మోదీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. భయం భయం. ఎందుకు? అవినీతులు చేసినవన్నీ బయటకు వస్తాయని ఫైల్స్, దోచుకున్న 100,000 కోట్లు అన్నీ బయటకు వస్తాయనా? ఏంటి భయం? అలాంటి భయం బ్రతుకు, బ్రతికే కంటే చావడమే మేలని అపోస్తలుడైన పౌలు అన్నాడు, చావుటే మేలని. దైవజనులారా, ప్రజాశాంతి పార్టీ కోఆర్డినేటర్ ఫ్రెండ్స్లారా, బరబ్బాను కోరుకున్నప్పుడు బరబ్బాను రిలీజ్ చేశాడు. యేసును కోరుకున్నారా? సత్యాన్ని కోరుకున్నారా? మేలును కోరుకున్నారా? నీతిని కోరుకున్నారా? ఇప్పుడు చూస్తాం కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. దేశంలో ఎలా అభివృద్ధి చేస్తారు చూద్దాం. ఎక్కడి నుంచి డబ్బు తెస్తారు చూద్దాం. ఆ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తాడు నిన్న అసలు తెలివైనడు అయితే, అరే ఎలా గవర్న్ చేయాలి, ఇన్ని ప్రామిసులు చేసాం, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, అందరినీ కలుపుకుంటూ పోదా అనుకుంటా, పవన్ కళ్యాణ్ని పావలా అంటాడు, ఇంకొకరిని ఇంకోడు అంటాడు. అది లీడర్షిప్ క్వాలిఫికేషన్స్ ఆయనకు ఉన్నాయి? కేఏ పాల్, ప్రజల తరపునుంటాను, బీదల తరపునుంటాను, నీతి తరపునుంటాను, నిజాయితీ తరపునుంటాను. పుట్టిన తర్వాత ఈరోజు ఎవడికి జడవలేదు. జార్జ్ బుష్, హిలరీ క్లింటన్, ఒకసారి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ గూగుల్కి వెళ్ళి norwaynews.com చదవండి, యూట్యూబ్లోకి వెళ్ళి norwaynews.com, గూగుల్కి వెళ్ళి norwaynews.com వీడియోలన్నీ వాచ్ చేయండి. ప్రపంచాన్ని శాసించా కళ్ళు ఉన్నవాడు చూడండి, చెవులు ఉన్నవాడు వినండి, చదవడం వచ్చినోడు చదవండి. ఒక దైవజనుడిగా, శాంతిదూతగా ఇన్ని దేశాలు తిరిగి మన దేశం నాశనం అయిపోతుంది, మన డెమోక్రసీ పోతుందని నేను బయటకు వచ్చా. సత్యం కొరకు, నీతి కొరకు, నిజాయితీ కొరకు, ప్రజల కొరకు, మైనారిటీస్ కొరకు, పీస్ లవింగ్ హిందూస్ కొరకు, దేశాన్ని కాపాడడం కొరకు. ముందే చెప్పాను, 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నిన్నే కపిల్ సిబ్బల్ గారు అన్నారు, ఎలక్షన్ మీరన్నట్టే అయింది, రిగింగ్ అయిపోయింది. అది నాతో అనడం కాదు, దేశంతో, ప్రజలతో, 130 కోట్ల ప్రజలతో అనాలి అని చెప్పా. ఈ దేశం మనది అంటే మీది నాది, ట్యాక్స్ పేయర్స్ది, అందరిది, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరిది. ఇంత డే లైట్లో, బ్రాడ్ డే లైట్లో ఎలక్షన్ రిగ్ అయితే ఎవరికి సాహసం లేదా, ధైర్యం లేదా బయటకు వచ్చి మాట్లాడడానికి? వణుకు పుట్టేస్తుందో కోడికిని. ఎనీవే, ముందు నుంచి ఒకటే అన్నా, ఇది అవినీతి ఎలక్షన్, రుజువైపోయింది. ఆలోచించండి, డీప్గా స్టడీ చేయండి, కొన్ని వీడియోలు వాచ్ చేయండి, దేవునికి ప్రేయర్ చేయండి, చెప్తాడు.
ఫూలిష్గా బిహేవ్ చేయకండి. ఎవరైనా ఫూలిష్గా ఎవరిని నమ్మకండి. యూజ్ గాడ్ గివెన్ బ్రెయిన్, యూజ్ గాడ్ గివెన్ టాలెంట్స్ అండ్ కామన్ సెన్స్. యూజ్ యువర్ కామన్ సెన్స్ ఆల్సో. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.